యెషయా గ్రంథం 6వ అధ్యాయములో యెషయాకు దైవ దర్శనం కలిగింది. కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధించబడుతున్న మహాపరిశుద్ధుడైన దేవుడు ఆకాశమందు ఆయన ఆశీర్వడయుండగా యెషయా ఆ దర్శనాన్ని చూచట్టాడు. అయ్యో అయ్యో, అపవిత్రమైన పెదవులు కలిగిన నేను ఆ యొక్క పరిశుద్ధుడిని చూడగలిగాను. రండి ఆరో అధ్యాయానికి ఒక క్షణం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, గుడ్, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడును, నేను నశించి తిని నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటే రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటే ఎప్పుడు చూచాడు తెలుసా? రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరం చూచాడు. అంటే యెషయా జీవితంలో ఒక రాజుగారు ఉన్నారు, ఆయన ఉజ్జయ గారు. ఆయన చస్తేనే కానీ యెషయా గారికి దేవదర్శనం కలగలేదు. నీ శరీరం నిన్ను పరిపాలన చేస్తుంది రాజుగా, నీ శరీర కార్యాలు నిన్ను పరిపాలన చేస్తున్నాయే రాజుగా రాణిగా, నిన్ను ఏలుబడి చేస్తున్నాయే, నిన్ను ఏలుబడి చేసే తిండి, నిన్ను ఏలుబడి చేసే ఐహిక విచారాలు, నిన్ను ఏలుబడి చేసే మత్సరం, నిన్ను ఏలుబడి చేసే పగ, నిన్ను ఏలుబడి చేసే ద్వేషం, నిన్ను ఏలుబడి చేసే భయంకరమైన శారీరక కార్యాలు, అవి చస్తేనే కానీ నీకు దేవదర్శనం దొరకదు. అవి మరణిస్తేనే కానీ నీకు దేవదర్శనం దొరకదు. యెషయా దేవదర్శనం దొరికిన వేళ అంటాడు, అయ్యో నేను యోగ్యుణ్ణి కాదు, నేను యోగ్యుణ్ణి కాదు, ఆరాధన చేసినంత మాత్రాన నేను యోగ్యుణ్ణి కాదు, ప్రార్థించిన మాత్రాన నేను యోగ్యుణ్ణి కాదు, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నేను యోగ్యుణ్ణి కాదు, క్వైర్ చేలోగా ఉన్నప్పుడు క్వైర్లో ఉన్నంత మాత్రాన నేను యోగ్యుణ్ణి కాదు, ప్రసంగించినంత మాత్రాన నేను యోగ్యుణ్ణి కాదు. యెషయా అంటాడు, అయ్యో నేను దేవుణ్ణి చూసినంత మాత్రాన నేను పరిశుద్ధుణ్ణి అయిపోయాను అనుకుంటున్నారా? నేను పరిశుద్ధుణ్ణి కదా. అదే మీకు చిన్న దర్శనం సిలువు కనపడితే ఏంటి అనుకుంటున్నావు? నేను నాకు సిలువు కనపడింది తెలుసా? నాకు సిలువు కనపడింది తెలుసా? మేఘం మెరుత కనపడింది తెలుసా? ప్రభు దర్శనంలో కనపడ్డాడు తెలుసా? ఎలా కనపడ్డాడు? పాదిరి గారి లాగా తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడు. వచ్చి అమ్మా అన్నాడు. యెషయా అంటాడు, దేవుణ్ణి చూశాను కానండి, అపవిత్రమైన పెదాలండి నావి, నా భాష మంచిది కాదు, నా నోరు మంచిది కాదు. నోరు ఎప్పుడు మంచిది కాదు? హృదయం మంచిది కానప్పుడే.